నదిలో విహారంతో పాటు రవాణా కోసం వినియోగించే బోట్ బస్సును ప్రయోగాత్మకంగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పరిశీలించారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద ఉన్న ర్యాంప్ నుంచి విజయవంతంగా నదిలోకి వెళ్లి కొద్దిసేపు తిరగాడిన తర్వాత తిరిగి ర్యాంప్ పైకి చేరుకుంది. విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి సచివాలయం, అమరావతి ఆలయం చేరుకునేలా ఈ బోట్ బస్సును నడపాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. త్వరలోనే ఈ బోట్ బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరో రెండు బోట్ బస్సులను ప్రవేశపెట్టాలని పర్యాటక శాఖ భావిస్తోంది. రహదారిపై టైర్లతో తిరిగే ఈ బోట్ బస్ నీటిలోకి వెళ్లగానే టైర్లు లోపలికి వెళ్లిపోయి వెనుక ఉన్న రోటర్ ద్వారా నదిలో ముందుకు వెళుతుంది. ఇందులో మొత్తం 32 మంది కూర్చుని ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. ప్రస్తుతం గోవాతో పాటు పంజాబ్లోనూ ఈ తరహా బోట్ బస్సులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.